సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఇందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు? విష్ణుప్రియ, నిఖిల్. విష్ణుప్రియ, నిఖిల్ ఇంకొక అమ్మాయి డాన్సర్ ఉంది చూడు, నయనిక. నయనిక వాళ్ళ ముగ్గురు. సో ఇప్పుడు నిఖిల్ అంటేనేమో మనకి స్ట్రాంగ్ ప్లేయర్ అని అంటున్నారు కదా, సో అంతకన్నా కూడా శేఖర్ పాషా బాగా బయట ఫైట్ చేశారు, మరి లోపల అంత ఫైట్ చేయలేరు అనుకుంటున్నారా? ఇది బయట చేసింది స్క్రిప్ట్ అనుకోవచ్చు, బయట ఇప్పుడు గేమ్ కదా, బిగ్ బాస్ షో కదా, ఆయనకన్నా తోపులు ఉన్నారు బిగ్ బాస్ లా. అంటే ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ చూస్తాం కదా, ఈ సీజన్ ఏమైనా లవ్ స్టోరీ ఏర్పడే అవకాశం ఉందంటారా? ఆ ఉంది ఉంది ఉంది, రెండు జంటలు రెండు, నయనిక ఇంకొక అమ్మాయి విష్ణుప్రియ, అది ఇంకా ఎవరు అనేది మిగిలిన వాళ్ళు పర్సన్ నిఖిల్ అవ్వచ్చు లేకపోతే వేరే ఎవరన్నా కావచ్చు. లేలే అబ్బాయి అంత ఆయన చేసుకుంటున్నాడు, నేను కారణాలు ప్రతి విషయంలో ఇలా ఉండాలి, రూడ్గా ఉండాలి, గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి, ప్రతి విషయం అనేది ఆయన ఇలా ఉంటున్నాడు అంతేగాని అది ఎంత ఏం పెద్దగా ఏం లేదు. ఇక రెండు ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా డేంజర్. పోయిన సీజన్లో 6-7లో ఆయన ఆయన పేరు ఏంటి అమ్మా, అభిజిత్ కాదు, మొన్న 7లోనా అమర్ కాదు, ఇంకో ఇంకొక ఆయన శివాజీతో ఫైట్ చేసి పోయి లాస్ట్లో వీకెండ్లో గౌతమా, ఆయన లాగా అవుతుంది డాక్టర్ బాబు, సేమ్ అదే క్యారెక్టర్. అదేం కదా సింపతి ఏం కదండి, సింపతి ప్రతి పర్సన్కి ఉంటుంది కదా, సినిమా ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదు కదా, ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు ఏ సీజన్లో కూడా వీళ్ళు పర్సనల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఆయనకే కాదుగా. నేను 6 మంత్స్ డోర్ వేసుకొని ఉన్నా, 6 మంత్స్ ఎవరు ఉంటారు, ఎవడు ఉండడు, ఎవడు ప్రాబ్లం అలాగే ఉంటారు, ఎవరు ప్రాబ్లం వాళ్ళది, అది సింపతి అంటారు దాన్ని. అంత కష్టమే, కష్టం చాలా కష్టం, తక్కువగా రావాలంటే ప్రాబ్లమే, రావాలి కెమెరా ముందుకు రావాలి, మాట్లాడాలి, ఆయన ప్రాబ్లం ఏంటి, అవసరం ఉన్నా లేకపోయినా కూడా ప్రతి విషయంలోనూ కానీ ఇప్పుడు మనం హౌస్లోకి వెళ్ళాం, అది గేమ్ షో, ప్రతి విషయంలోనూ ఆయన ముందుకు రావాలి, మన వంట వంట ఉండే కాడ కానీ ఏదైనా కానీ. నాకు 1 నుంచి 7 వరకు నాకు బాగా నచ్చింది, రాత్రి 8 టీవీ ముందు ఉండేవాడిని, ఇప్పుడు 8 అయితే ఇన్స్టాగ్రామ్లోని స్నాప్లోనే ఉన్నాను, ఎందుకంటే అంత ఇంఫాక్ట్ లేదు. ఒక 7 చూస్తే ఒక తెలిసిన కంటెస్టెంట్స్ ఉన్నారు, గేమ్స్ ఉన్నాయి, ఆశ్చర్యం ఉంది, జనాలు మెప్పించే విధం ఉంది, తెలిసిన కంటెస్టెంట్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఎవడో ఇప్పుడు ఎవరో కాపాడతలేదు అందులో, నాకు ముగ్గురు తెలిసింది అందులో, మహా తెలితే మొన్న మన రాజ్ తరుణ్ కలిసి కొట్లాడాడు కదా, మన శేఖర్ భాష, ఆ రెండు నయనిక డ్యాన్సర్ నా ఫేవరెట్ డ్యాన్సర్, లవ్ యూ కూడా చెప్తాను అనుకోండి అప్పుడప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ, అదే మనోడు గేమ్ ఆడదాం అనుకున్నారు, ఆయన తొక్కుదాం అనేసి అనుకున్నారు, మీరు ఎన్ని తొక్కినా ఎన్ని ప్రయత్నాలు చేసినా శేఖర్ భాష పట్టుకెళ్ళిపోతాడు, ఎందుకంటే బయటే ఎంత గట్టిగా పోరాడాడు, ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా ఎన్ని ఫైట్లు చేసినా సరే మనోడు పెద్ద పెద్దోళ్ళనే డమాలు కొట్టించాడు, అలాంటిది చెడుగుడు ఆడేస్తాడు అందులో. మన మనం బయట బ్రతికే చదరంగం, అలాంటిది అలాంటి చిన్న చిన్న బాధ్యతలు కదా. అది అట్లా తీసుకొచ్చారు తప్ప, కానీ అదేం కాదు, ఆడుకోవడానికి వెళ్ళాడు, ఆడుకోవడానికి వెళ్తాడండి, ఆడే మనోడు ఇష్టం అండి, గేమ్లో తెలివితేటలు లేకుండా క్వాలిటీస్ వస్తాయి. ఇప్పుడు పెట్టింది 2 రోజులు అవుతుంది, 2 రోజులకి క్వాలిటీస్ కావాలంటే అవ్వదు కదా, ఇప్పుడు పెరిగి అవ్వాలంటే రాత్రి తోడుచుకోవాలి కదా, అది మార్నింగ్ అవుతుంది కదా, అలాగే ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తాడు. నెక్స్ట్ ఎవరు, జనాల కోసం కష్టపడ్డాడు కాబట్టి, బయట కూడా కొట్లాడాడు కాబట్టి, ఎస్ అవునండి, నిజాన్ని నిర్భయంగా చెప్పి వాళ్ళకి జనాలు ఓట్లేస్తారు, అట్లనే నిజం ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. అవును, బిగ్ బాస్లో కూడా ఆయన ఇన్ఫాక్ట్ చూపిస్తున్నాడు కదా, కట్టిగా గసిగా కసిగా ఆడాలనే కదా కామెడీ చేస్తున్నాడు. ఎవరో ఉన్నారండి, ఉన్నారు కొంతమంది, ఉన్నారు ఎందుకు ఉన్నారో తెలియలేదు, ఏమో అర్థం కావట్లేదు, మైండ్ బ్లో అవుతుంది, అసలు ఏం అర్థం కావట్లేదు, ఆ పేర్లు తెలియక కదా మైండ్ పోతుందని చెప్పాం కదండి. ఏ సోనియా వివరం, ఓహో ఆర్జీవీ శిశురాలు, అదే ఆర్జీవీ గారు, ఓకే సోనియా ఆకుల అమ్మ, సోనియా ఆకుల గారు, మీరు ఆడితే ఆడను కానీ నాకేం తెలియదండి, ఆర్జీవీ గారికి మాత్రం చెప్పకండి, ఆయన మళ్ళీ నన్ను వేసుకుంటాడు,
ఈ రామ ఈ సోలో మళ్ళీ నాకు వస్తుంది. ఎందుకంటారు అంటే ఇప్పుడు తెలియని పెట్టుకుని టీఆర్పీ వచ్చిందంటారు మాస్టర్ రాదు, తెలియని పెట్టుకుంటే నేనే చూడండి. ఇప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు వచ్చారు యూట్యూబర్లు కాబట్టి నేను వచ్చి ఆగా. ఇప్పుడు మీరు ఎవరు నార్మల్ పర్సన్ నడుచుకుంటూ పోతే నేను ఎలా నడుచుకుంటూ పోతాను? అసలు జనాలకి ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, గేమ్ ఆడడం విధానం కావాలి, జనాల్లో నోటెడ్ అయిన వాళ్ళు కావాలి. లేదంటే యూట్యూబర్స్ బోలు మంది ఉన్నారు, ఇమ్రాన్ లాంటి వాళ్ళు ఉన్నారు, లేదంటే ఎక్కడో శ్రీకాకుళంలో రావణ లాంటి వాళ్ళు ఇలా కష్టపడి వాళ్ళు పెట్టండి జనాలు. అవును ఫేమ్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. ఏ ఫేము అందులో ఎవరు కాపాడుతున్నారు? నైన్గా కాపాడుతుంది. ఆ శేఖర్ భాష మొన్న మొన్న వచ్చాడు కాబట్టి మనోడు కాపాడుతున్నాడు. విష్ణుప్రియ ఎప్పటి నుంచి ఉంది కాబట్టి మీరు చిన్నప్పుడు చెడ్డీలు వేసుకున్న కాంచి ఈ జబరస్తులు పటాసులు ఇవన్నీ చూసాం కాబట్టి గేమ్ స్టార్ట్ చేయకుండానే జనాలు ఇంపాక్ట్ తీసుకురావాలి కదా. ఇప్పుడు ఆర్టిస్ట్ అంటే ఏంటి? జనాల్ని నవ్వించాలి, కవ్వించాలి, ఏడిపించాలి, మురిపించాలి. ఇది ఆర్టిస్ట్ ఉన్న విధానం. ఎక్కడికి కృష్ణ బిగ్ బాస్ లో అంటే కామెడీ చేయాలని చేస్తున్నాను. మరి జనాలు కూడా నవ్వుకోవాలి కదా చూసే వాళ్ళు. ఓకే బిగ్ బాస్ అంటే చూసా చూశాను కంటెస్టెంట్లు ఎవరు వచ్చారని చూశాను. ఒకడమ్మ నేపాల్ మొక్క వేసుకుని ఒకడు ఉన్నాడు, ఒకడమ్మ చైనీస్ మొక్క వేసుకుని ఒకడు ఉన్నాడు. అందులో ఏమీ అర్థం కావట్లేదు నాగార్జున గారు. మళ్ళీ నాగార్జున గారు దెబ్బే దెబ్బ, మీ ఫ్యాన్స్ మేము అబ్బాయి అయిపోతున్నామండి. ఏం అర్థం కావట్లేదు నాగార్జున గారు. నేను సుడిగా సుధీర్ వస్తాడమ్మో అనుకున్నాను, అయిపో రాది వస్తాడమ్మో అనుకున్నాను, కనీసం వాళ్ళు రాకపోయినా నాటి నరేష్ వస్తాడమ్మో అనుకున్నాను. మనోడానికి కామెడీ చెత్త కూడా వస్తాడు. వాళ్ళు కాకపోయినా పటాసులో మన సద్దం లాంటి వాళ్ళు వస్తారమ్మో అనుకున్నా. వాళ్ళు లేరు, ఏలో లేరు, ఎవరో లేకపోతే మేము ఎందుకు టీవీ దగ్గర ఉంటాం? మేము ఎందుకు చూస్తాం? బేబీ బేబీ బిగ్ బాస్ కాదు బేబీ బాస్ అని చెప్పి ఒకటి ఒకటి పెట్టుకున్నారు వాళ్ళు. అలా ఉంది, అలాగే ఉంది. వాళ్ళు మొత్తం వాళ్ళు కొట్టుకొని సావడం వాళ్ళే కొంచెం మాకు కామెడీ పండించారు తప్ప కానీ ఇట్లా ఏమో అనిపిస్తారా? ఆవిడకి అర్థం కాలేదు అందుకే మీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా జనాల మధ్య జనాలను ఆకర్షించుకోవాలి, ఆశయాన్ని పండించాలి, అలాగే క్రూరం ఉండాలి, అలాగే భయం ఉండాలి, ఏడిపించాలి, మమ్మల్ని కవ్వించాలి, నవ్వించాలి. అలాంటప్పుడు మేము టీవీ దగ్గర కూర్చుంటాం, లేదంటే సెల్ తీసుకుని యూట్యూబ్లో మీ లైవ్ చూస్తాం. తెల్లారులు కూర్చున్నాను, తెల్లారులు రాలదే. మరి మీరు మీరు వెయిట్ చేయొచ్చు కదా, అప్పుడు వచ్చారా కెమెరాలు పట్టుకుని? మీరు వెయిట్ చేయొచ్చు కదా. ఈ పంచం పరిక్రమకే పంచ ఒకసారి. అయితే ఇట్లా ఉంటుంది. కానీ ఏంటంటే తెలియని వ్యక్తులు పెట్టుకున్నప్పుడు కొంచెం మాకు బాధ అనిపిస్తుంది అండి. ఒక సీనియర్ యాక్టర్లు ఉన్నారు కదా, ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళని తీసుకుని రావచ్చు కదా. ఎప్పుడో సినిమాల్లో మిస్ అవుతున్నాం పెద్ద పెద్ద వాళ్ళు, అలాంటి తీసుకొచ్చి పెట్టచ్చు కదా. ఏ ఆదిత్య ఆయన లాహిరి లాహిరిలో ఉన్నారు లేదో తెలియదు కానీ బాబా, నాకైతే మాత్రం అసలు అందులో కామెడీ లేదు బాబా. ఎందుకండి ఇప్పుడు ముంబై వాళ్ళు తీసుకుంటే ఏడుచు, ఒక ముంబైలో లేదా బిగ్ బాస్, అటు సైడ్ లేవా బిగ్ బాస్లు, బోలు మంది చేస్తున్నారు. మన తెలుగులో పెట్టి మన తెలుగు వాళ్ళ కోసం పెట్టి మన తెలుగులో పెట్టి తెలుగు వాళ్ళు లేకపోతే ఏ నేపాల్లోని చైనీస్ వాళ్ళని తెస్తే మేమేం చూస్తాం? ఇదేమన్నా లూడిల్సా? చైనీస్ వాళ్ళు లూడి చేస్తే తిన్నాకే. ఇది ఒక గేమ్ అండి, జనాలను ఎంటర్టైన్మెంట్ చేసే గేమ్ ఇది. ఏం చెప్తామండి నాగార్జున గారు, లేదంటే మాలాటి వాళ్ళు అన్న తీసిరండి, మంచి కామెడీ చేసి మేమన్నా వేస్తాం అన్నా అనగానే ఆ పల్లవి ప్రసాద్ని కూర్చోబెట్టేశారు లోపల. మేం బాబాయ్ అంటాం, అక్కనే పెద్దయింది కాబట్టి మా నాన్నగారికి తమ్ముడు అవుతారు కాబట్టి మేము బాబాయ్ అంటాం. బాబాయ్ వెళ్తే నన్ను కూడా కూర్చోబెట్టే బాబాయ్. అది కామెడీ చేయడం రావట్లేదు మన అంత అంత గోదావరి గలగల అడిగి చేస్తాం లోపలికి వస్తే అందరూ. పాయింట్కి వచ్చారు, నాకు సున్నా సున్నా రేటింగ్ ఇచ్చిన సరే లోపలికి వెళ్ళిన తర్వాత చెడుగుడు ఆడేస్తాను నేను. మన చెడుగుడికి అమ్మా ఏం టార్చర్ ఉందిరా బాబు అనిపిస్తుంది. టార్చర్ అంటే నాకు ఆ పేర్లు ఎన్ని రోజుల్లో పెడతారో ఆ ముగ్గురే నాకు తెలుసు. ఆ పేర్లు తెలియక కదా ఇక్కడ చెప్తున్నాను. ఆ పేర్లు వచ్చాయి నాకు అంత చూడాలని లేదు. ఎందుకంటే ఒక ఆడియన్స్ చూడాలన్నా, ఒక ఆడియను ఒక ఆడియన్స్ చూడాలన్నా, ఒక ఆడియన్స్ టీవీ ముందుకు వెళ్ళాలన్నా కామెడీ కంటెంట్ జనాలు తెలియాలి, ఇదంతా ఉంటేనే కదా. స్ట్రాంగ్ కంటెంట్స్ బిగ్ బాస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ అండి. నాకు చూడాలని ఇంట్రెస్ట్ లేకుంటే దానివల్ల ప్రజలకి ఎలాంటి ఉపయోగం లేదు.
నచ్చలేదని వేస్టా లేకుంటే అసలు మొత్తం ఎవరు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు నచ్చలేదు, పని బాట లేని వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. ఇదైతే షూర్, డామ్ షూర్ చెప్తున్నా. ఎంటర్టైన్మెంట్ వేస్ట్ అండి, ఎంటర్టైన్మెంట్ వేస్ట్. దీనివల్ల కుకింగ్ వీడియోలు చూడడం చాలా బెటర్, దానివల్ల ఒక మెసేజ్ ఉంటుంది. కుకింగ్ వీడియోలు చూడడం వల్ల మెసేజ్ ఉంటుంది, దీనివల్ల మెసేజ్ ఏముండదు. ఆల్మోస్ట్ ఆల్ మెసేజ్ ఏమీ ఉండదు. ఓన్లీ కుక్ వీడియోలు చూడడం వల్ల ఏదైనా వంటకాలు ఇంకా కొత్త నేర్చుకోవచ్చు, కానీ దీనివల్ల ఏమి ఉపయోగం ఏమి లేదు. వేస్ట్ షో అంటున్నారో అది ఇప్పుడు మన హిందీ బిగ్ బాస్ తర్వాత మంచి వరల్డ్ వైడ్ గా కూడా మంచి రేటింగ్ లో ఉన్న షో మన తెలుగులోది. వాళ్ళందరి పిచ్చోళ్ళు అండి, నేను కూడా చూసిన. బట్ ఎందుకు చూసినా, అది స్క్రిప్టెడ్ అని తెలిసి వాళ్ళు కామెడీ తెలిసి వాళ్ళు కామెడీ చేస్తున్నామని తెలిసి మరి కామెడీ చేశారు చూడండి. అది దానికోసం చూసిన పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు త్రీ డేస్ బ్యాక్ జరిగిన షూటింగ్ ఈరోజు టెలికాస్ట్ చేయడం అనేది అది స్క్రిప్టెడే ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు 24/7 లైవ్ ఉండాలి. యాక్చువల్గా అయితే 24/7 లైవ్ ఉండాలి, లైవ్ ఉండదు అది. ఇప్పుడు మనకేముంటుంది, సండే వచ్చింది అనుకో, 7-11 వరకు ఉంటుంది మాగోళ్ళు అది. ఇప్పుడు దానివల్ల యూజ్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా స్క్రిప్టెడ్ ఆల్మోస్ట్ ఆల్. దానివల్ల కూడా ఇప్పుడు ఏమైనా గేమ్స్ ఉంటే గేమ్స్ పార్టిసిపై అది చేసారు, ఏమైనా హైలైట్స్ ఉంటే తప్పిస్తే నార్మల్ ఏం చూపించారు. దానివల్ల జస్ట్ ఎంటర్టైన్మెంట్ చూసి ఒక గంట ఎంజాయ్ చేయడం, గంట ఎంటర్టైన్మెంట్ కూడా లేదు, గంట కూడా లేదు ఎంటర్టైన్మెంట్. నార్మల్ పర్సన్ అది ఓకే, అది ఓకే. బట్ దాని పరంగా ఏంటంటే ప్రతి ఒక్కరు నేను గెలవాలి. ఓటింగ్ పరంగా ఉంది. ఇప్పుడు ఓటింగ్ పరంగా ఇప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు సంథింగ్ ఏదో వెబ్ సిరీస్ చూసిన ఆయన, అది మన లక్ష్మీ మంచు గారు తీసిన వెబ్ సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ ఆయనది ఉంటుంది. ఆయన ఫస్ట్ హోస్ట్ దాంట్లో. ఆయనది కొంతవరకు నాకు కొంచెం బెటర్ అనిపించింది ఓన్గా. ఇప్పుడు ఆయన ఇంట్రొడ్యూసింగ్ కానీ ఏదైనా ఓన్గా అనిపించింది. ఇంకోటి ఏంది, మన రీసెంట్గా మన ఎఫ్ఎం రేడియో 91.1 ఆయన శేఖర్ భాష, సరే ఆయనది కొంచెం బెటర్. ఆర్జే శేఖర్ భాష ఆయన కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపించింది. మిగతా కంటెస్టెంట్ మొత్తం వేస్ట్ ఆల్మోస్ట్ ఆల్. ఎందుకంటే ఎవరు ఏది ఉన్నా బిగ్ బాస్ కంటెంటెంట్స్ ఉండని ఏదన్నా ఉండని ఏదన్నా జెన్యున్ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక హోస్ట్కి వచ్చినా మనం ఇప్పుడు ఒక పోటీ పడుతున్నాం, మనము పోటీ పడేటప్పుడు మనకి ఎట్లా ఉండాలి, ఏదన్నా డైరెక్ట్ ఉండాలి మనకు. ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా చెప్పుకోవాలి, ఓపెన్గా. ఇప్పుడు ఈయన చెప్పాడు, శేఖర్ భాష చెప్పాడు, నా మీద ఎవరైనా పగబడితే నేను డైరెక్ట్ బిగ్ బాస్ సీజను ఎట్టు తీసుకొని వెళ్ళిపోతానని చెప్పాడు కప్పుడు. ఆయన చెప్పాడు ఆల్రెడీ, అంటే నేను చూసా. ఎందుకు చూసా, ఓన్లీ ప్రోమో. అది ఓన్లీ ప్రోమో మాత్రమే, నేను డైరెక్ట్ ఏం చూడలే, ఓన్లీ ప్రోమో మాత్రమే చూసాను. నేను బిగ్ బాస్ సీజన్ 8 అంటే ఇప్పుడు ఒక ఎవరికైనా హోప్ ఉంటుందేమో, వేరే వాళ్ళకి చూసే వాళ్ళకు ఉంటుంది, బికాస్ నాకైతే లేదు. ఎందుకంటే బిగ్ బాస్ ఫస్ట్కి వెళ్ళలేదు నాకు, దానివల్ల యూజ్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జనాలకి ఏం లేదు, దానివల్ల కుకింగ్ వీడియోస్ చాలా బెటర్. సో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిపోయింది కదా, ఎలా అనిపిస్తుంది? కొంతమంది బోరింగ్ అని అంటున్నారు, అంటే కంటెస్టెంట్లు సరిగ్గా లేరు ఎక్కువగా, అంటే నోన్ పర్సన్స్ ఎవరు లేరు అంటున్నారు. కొంతమంది పర్లేదు బాగానే ఉంది అంటున్నారు, మీ ఒపీనియన్ ఎలా ఉంది బిగ్ బాస్? పర్లేదు బాగుండు అన్న వాళ్ళని ఇక్కడ తీసిరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ 7 తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మాట్లాడాలనుకుంటే ఎంతో మాట్లాడవచ్చు, అంటే సబ్జెక్ట్ ఉంది దాంట్లో. వాళ్ళు ఆడే విధానం కానీ, వాళ్ళు గొడవపడే విధానం కానీ, లవ్ ట్రాక్ కానీ కొంచెం, అంటే కొంచెం చాలా బాగుంది మాట్లాడుకుంటాకి. 8లో అయితే నాకేం అనిపించట్లా, కరెంటు బొక్క అనిపిస్తుంది నాకైతే టీవీల ముందు. అన్నం ఉడకాలంటే చేయబెట్టి మొత్తం చూస్తావు నువ్వు, ఒక మెతికేక పట్టుకుంటావు ఉడికిందని. ఇది అంతేగా, ఫస్ట్ లేనిది చివరికి వచ్చేద్దా ఊపు, ఫస్ట్లోనే ఉండాలి కదా. అంటే జనాల్ని ఆడియన్స్ని ఆకట్టుకోవాలి వాళ్ళు, మరి ముందే ఆకట్టుకోకపోతే మధ్యలో ఆకట్టుకుంటే ఓటు ఎవడేస్తాడు, మేమే కదా ఇవ్వాల్సింది ఓటు అని నాజన్ గారు, మేమే కదా. ఇరు తమ్మిళ్ళ పై వేస్తున్నాను ఆయన ఖర్చు కటింగ్. సో అందుకనే కొంచెం ఆడియన్స్ అందరూ కూడా చూసేటట్టు ఉండాలి, కొంచెం మసాలా తగిలియాలండి నాగార్జున గారు. ఊపు అయితే ఎవరికి రావట్లా, అంటే మీరు ఫస్ట్ మేమందరం, అంటే బయట సోషల్ మీడియాలో తమ్మిళ్ళు పెట్టారు చాలామంది, వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారని. అక్కడ ఎవరు వచ్చారండి, ఎవరు రాలే. తెలిసిన 3 మొహాలు వచ్చినాయి, వాళ్ళ 3 మొహాలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలోకి వచ్చిన శేఖర్ భాష, ఏది ఆ కేసులో కొంచెం బాగా పోరాడి అరిసి గోల్ చేసి అదే ప్రెస్టేషన్ బిగ్ బాస్ హౌస్లో కూడా చూపిస్తున్నాడు అనుకో. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇంకొంచెం ముందు ముందు మాట్లాడుకుందాం. నెక్స్ట్ బేబాక్ గురించి మాట్లాడుకుంటే, మా బెజవాడ బేబాక్ గురించి మాట్లాడుకుంటే, ఆమె కొంచెం మెతగ్గా ఆడుతుంది, అంటే సైలెంట్గా ఉంది, ఏం చేయట్లేదు అంటున్నారు. కొంచెం ముందు ముందు బాగానే ఆడిద్దని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అదొక నమ్మకం, ఊరు కదా, ఒకే ఊరు కదా, అదొక నమ్మకం.
సో ఎవరికి సపోర్ట్ ఏంటి అని అనుకుంటే కనుక నేనైతే ఎవరికి సపోర్ట్ చేయలే ఇప్పుడు దాకా. అంటే అనుకుంటా అంటే కాసేపు వాళ్ళు అనుకుంటున్నా, కాసేపు ఈయన అనుకుంటున్నా. మైండ్లోకి చూస్తుంటే మళ్ళీ ఏమి వెళ్ళి బత్తాయికాయల కోసం టమాటాల కోసం కొట్టుకుంటున్నారు, మళ్ళీ కలిసిపోతున్నారు. ఏం అనిపించట్లేదు అది సీజన్ 8 అంత సక్సెస్ అయ్యిద్ది అని అయితే సెవెన్ లాగా నాకు అనిపించట్లేదు. అట్లా విష్ణుప్రియ గారు అంటే ఫేమస్ యాంకర్ కదా, కాస్త గుర్తింపు ఎక్కువ మందికి తెలిసిన ఉందంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ గుర్తింపే పర్సనల్కి, అంటే తెలిసిన వాళ్ళే. కానీ లోపలికి వచ్చాక ఏం చేస్తున్నారు వాళ్ళు, ఆమెమో ఇన్స్టాగ్రామ్లో బాగా రీల్స్ చేసేది, మంచిగా డ్యాన్సులు వేసేది, మంచి మంచి బట్టలు వేసేది. అక్కడ ఏం చేస్తుంది, మెత్తగా ఉంది కెమెరా కూడా బిగ్ బాస్ గారు ఆమెకేందో చూపించలే సరిగ్గా. ఏం మరి ఆపేస్తున్నాడు ఏం కథ, అక్కడ ఆగి కరెంట్ పోతుందో తెలియదు, జనరేటర్ లేదనుకుంటా. సో అలా జరుగుతున్నాయి, కెమెరా కూడా సరిగ్గా చూపించలేదు మొహాలు, ఏదేదో ఆడుతున్నారు, ఏదేదో గొడవ పడుతున్నారు, మళ్ళీ కలుపుతున్నారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. సో దాని గురించి ఇంకా చూడాలి, కొంచెం ముందు ఇంకా ఉంది కదా, మళ్ళీ నాగార్జున గారు ఇటు తిరిగి అడిపెడతాడో, లేకపోతే ఉన్న వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారో, అవి ఉంటాయి కదా కార్డులు, ఏటీఎం కార్డులు, ఆ కార్డులు అవి ఉంటాయి కదా ఆయన దగ్గర, ఆ ఎంట్రీలు ఉంటాయి కదా, పంపిస్తాడు మరి నాగార్జున గారు ఏం చేస్తారు, మరి ఆడియన్స్ని ఏం చేస్తారో ఇంకా చూడాలి. అది బోరింగ్గా సీజన్ సాగితే నాగార్జున గారికి మేనేజ్మెంట్ కూడా తెలిసిపోతుంది, ఆ తర్వాత ఆయన ఏదో మసాలా యాడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు, మరి అంత టైం వరకు అయితే ఆగాలి కదా. ఆగాలి అంటే ఆగలేం కదా, మేము ముందు చూడాలి ఆ మసాలా ముందు రావాలి మాకు, ఆ తర్వాత ఏమైనా చేసుకోండి నాగార్జున గారు. ముందు ఆ మసాలా వస్తే ఆడియన్స్ చేయాలంటే బా సూపర్ రా బాబు, చూడాలరా బాబు, మిస్ అవ్వకూడదు అని ఏ టైంలో ఎక్కడున్నా సరే వెళ్ళిపోయి టీవీ ముందు కూర్చొని